హాయ్ హలో వెల్కమ్. ఏపీ గవర్నమెంట్ ఎలా తయారైందంటే నిజంగా RRR కి ఆస్కార్ అవార్డు వచ్చినా సరే ఇంతగా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. అయితే పాపం రాంబాబు గారికి ఎక్కడో ఏదో అయిందనుకుంటా. సో సడన్గా ఆయన దీని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం, సో ఫ్లాప్ అయిన సినిమా గురించి దాని గురించి ఏదో మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అసలుకి ఎందుకని ఇంతగా అవుతున్నారు, అసలుకి అది సక్సెస్సా, సక్సెస్ అని అనడం కూడా రాకుండా అయినా సక్సెస్ ఏదో అంటున్నారు. సో వాటి వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. RRR లాంటి గొప్ప విజయాలు అయితే మనం దగ్గర సంవత్సరం క్రితం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. RRR కావచ్చు, ఇంతకుముందు కూడా చాలా పెద్ద పెద్ద హిట్సే వచ్చాయి గత 2019 తర్వాత. ఏ సినిమాకి లేనటువంటి ఒక ప్రచార బాధ్యతలన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ భుజస్కంధాల మీద వేసుకొని తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైతే బ్రో గురించి మీరేం చెప్తారు బ్రో? ఇప్పుడు ఆయనకి ఎక్కడో కాలిందండి, ఎక్కడో కాలేసరికి ఏదో మాట్లాడేస్తున్నారు ఒకటి. ఎందుకంటే ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అని ఒక వెబ్సైట్ ఉంది, సినిమా కలెక్షన్స్ ఈ 2 రోజులు ఏమొచ్చినాయి, 3 రోజు ఏమొచ్చినాయి, 4 రోజు ఏమొచ్చినాయి అనేవి కలెక్షన్స్ లెక్కలు దొరుకుతాయి అందులో. ఇప్పుడు ఆ బాధ్యతల్ని అంబటి గారు తీసుకున్నట్టే అనిపిస్తుంది మనకి. సినిమా అసలు ఎవరు ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటని పక్కన పెట్టుకుంటే ఆయన చక్కగా లెక్కలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి చదువుతూ ఆ సినిమా సక్సెస్ అంటాం కూడా ఆయనకి రాక సక్సెస్ అనేసారు ఒక చోట. ఇంకో చోట అదే పదం మళ్ళీ సెక్స్ అయితే లెక్కలు చెప్పమని అన్నారు. అసలు వచ్చిన తిప్పలు ఏంటి దీనికి, ఆ సెక్స్ అనే పదానికి వచ్చిన తిప్పలు. అసలు శాంబాబు రోల్ పడ్డమే దానికి ఆ లలిత కళలు. అంతే, లలిత కళలోనూ అక్కడ డైరెక్ట్గా అంటాడు ఆయన, ఎప్పుడు చూసినా శృంగారాలు వెళ్ళలేనా, మారు నువ్వు వెళ్ళి బాధ్యతలు తెలుసుకో అని ఒక గీతోపదేశం చేస్తాడు ఆ దేవుడు పవన్ కళ్యాణ్ ప్రతి అంటే శాంబాబుకి. అప్పుడు ఆ క్యారెక్టర్ అక్కడ వెళ్ళిపోద్ది, నువ్వు ఎప్పుడు సెక్స్ కాదురా బాబు అని చెప్తారన్నమాట. మరి ఆ పదం ప్రభావం మరి ఏంటో కానీ ఈయనకి ఇప్పుడు అదే చెప్పేది, మాట నోట్లోంచి బయటకు వచ్చిందంటే అది వాళ్ళ తెగ ట్రోల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ట్రోలర్స్కి ఒక మళ్ళీ దొరికినట్టే ఇది. అంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు ఇది ఎంతవరకు సక్సెస్ అయిందో చెప్పండి అని ఒక మాట అయితే, ఇంకోటి అసలు ఇది సక్సెస్ అయితే దీని సెక్స్ అయితే లెక్కలు చెప్పండి కాదు, దీని సెక్స్ అయితే లెక్కలు చెప్పండి అంటున్నాడు. అసలుకి SEX మీద ఎందుకన్నా అంత మక్కువ అనుకుంటారు రాంబాబు గారికి? సినిమాలో శాంబాబు గారికి దాని మీద మోజుతోనే ఆయన జల్సా పురుషుల్లాగా ఉన్నాడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ రాంబాబు గారి బాధ ఏంటంటే ఆయన పేరుతో డబ్బులు వసూలు అవుతున్నాయి. ఇప్పుడు సినిమాకి అంత కెపాసిటీ లేదు, 60 కోట్లే వచ్చింది అసలు చెప్పాలంటే. మిగతా ఎక్స్ట్రా వచ్చిన 40 కోట్లు అవి నా ఖాతాలో ఇవే అని ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నాది సంబంధించిన ప్రచారం చేసుకునే వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. ఒక రాజకీయ సినిమా అయితే అది అట్లాంటివి పెట్టుకోండి. సినిమా వేరుగా ఉండి గతంలో ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఆయన బాధ అంతా అదే. గతంలో రాజకీయపరమైన ఎన్నో వచ్చినాయి, ఆ సినిమాలు కాబట్టి అవి పెట్టుకున్నారు. ఇది ఆ సినిమా కాదు, అలాంటి వాటిలో ఇది ఎందుకు పెట్టారు అనేది ఆయన బాధలాగా కనిపిస్తుంది మనకి. అయితే మొత్తానికి సినిమాలో శాంబాబు అనే పేరిట పృథ్వీ అనేటువంటి ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేశారు, అది కూడా తనకి ఎక్కువ సెక్స్ మీద ఉన్నటువంటి ఒక ఆలోచనలు అని చేసే ప్రవర్తనలు అట్లా ఉంటాయని చెప్పి, ఇప్పుడు లేదు అది నా పాత్రను తీసుకొని చేస్తున్నారు, నా ఆ కలెక్షన్స్ ఇంత ఎక్కువ వస్తున్నాయంటే దాని మీద కాంట్రవర్సీ చేస్తున్నారంటే అది నా వల్లే వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు అంటే ఆయన ఒప్పేసుకున్నట్టే అంటారా, లలిత కళలు బాగా ఆడుతున్నట్టు ఒప్పేసుకున్నట్టేనా? అట్లాగే ఉంది కదా. ఇప్పుడు కలెక్షన్స్ అన్నీ ఆయన ఇప్పుడు సినిమా టీం ప్రచార బాధ్యతలు చేపట్టి బయటికి వెళ్ళారు. వాళ్ళు ప్రచారంలో భాగంగా తెనాలి వెళ్ళారు, వాళ్ళు సాయిధరం తేజ్ సముద్ర కానీ టీం అంతా సక్సెస్ టూర్లు తిరుగుతున్నారు. సక్సెస్ టూర్ అనాలా తెలియట్లే నాకు. ఆ టూర్లో ఉన్నారు వాళ్ళు సక్సెస్ టూర్లో ఉన్నారు, ఈయనేమో సక్సెస్ టూర్లో ఉన్నారు. అంబటి గారు ఈయన ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. చెప్పాలంటే ఆ టీం ఏంటంటే ఇంట్లో కూర్చుని సరిపోద్ది, ప్రచార బాధ్యతలు ఏం చేపట్టక్కర్లా. రాంబాబు గారు చేసేస్తున్నారు కదా, రాంబాబు గారు ఒక మీడియా సమావేశం పెట్టుకుని ట్విట్టర్ ద్వారా చేస్తున్నారు ప్రమోషను, సినిమా ప్రమోషన్ వరకు చాలా ధాటిగా చేస్తున్నారు ఆయన. బాగా జరుగుతుంది సినిమా ప్రమోషన్ వరకు ఆయన పరంగా చూసుకుంటే. ఇది ఒక కొత్త టెక్నిక్ అని చెప్పుకోవాలి చెప్పాలంటే. సారీ నాకు కూడా నోరు తిరగట్లేదు,
ఒక మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు కూడా సక్సెస్ సక్సెస్ అని అదే అంటే వాళ్ళు మనకన్నా పెద్దలు పూజ్యులు కాబట్టి వాళ్ళు ఏ మాట అంటే మనం అదే అనుసరించాలని అనుకోవాలి. సో మొత్తానికి ఇది సక్సెసా సార్? అదే నోరు తిరగట్లేదండి బాబా, నాకు నోరు తిరుగుతుంది ఎందుకు అది ఇప్పటికి నేను పదాలు మర్చిపోతున్నాను, కొన్ని పదాలు మర్చిపోతున్నాను అసలు. నాకు కూడా అర్థం కావట్లేదు అటు ఇటు తిరిగి. ఒకసారి రాంబాబుని శాంబాబుని పిలవాల్సి వస్తుంది, శాంబాబుని రాంబాబుని పిలవాల్సి వస్తుంది, ఇట్లా ఉంది పరిస్థితి. అదే మొత్తానికి చాలా ఘన విజయాలు వచ్చాయి 2019 తర్వాత. సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. ఆఖరికి జగన్ గారి దగ్గరికి చిరంజీవి లాంటి వాళ్ళు, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరూ కూడా సినిమా టికెట్ రేట్ల గురించి, వాటి విషయాల గురించి కూడా ఒకసారి పోయి కలవడం జరిగింది. ఇన్నిసార్లు జరిగినా సరే ఎప్పుడు కూడా ఎటువంటి మంత్రి అసలు సినిమాలపైన కానీ అక్కడెక్కడ కూడా అసలు ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. ఎందుకని బ్రోకి ఇంత భయపడుతున్నారు, బాధపడుతున్నారు అనుకోవచ్చు. ఓన్లీ రాంబాబు గారు మాత్రమే. అది చెప్పేది గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది. మనకెందుకులే మనల్ని కాదు. ఇప్పుడు మనం వీడియో చేసామండి, కింద ట్రోలర్స్ కామెంట్లు ఓ పెడుతూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు, కామెంట్లు పెడుతూ ఉంటారు. వాటిని పట్టించుకుంటూ ఉంటే మనం వీడియోలు చేయలేం. మనం ఏంటంటే అసలు కామెంట్లు చదవము, చదువుతూ వెళ్తే మనం వీడియోలు చేయలేమండి. కాబట్టి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో, సోషల్ మీడియా ఉన్న పరిస్థితుల్లో సామెతలే ఉన్నాయండి. ఊరుకున్నంత ఉత్తమం, బోడిగున్నంత సుఖం ఉండదని. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు కామ్గా ఉంటే అది. ఇప్పుడు రాంబాబు గారి ఖాతాలో 40 కోట్లు ఎక్స్ట్రా బ్రోక్ వచ్చేస్తున్నాయి అంటున్నాడు ఆయన. ఆయనే అంటున్నారు కదా ఆ సినిమా దానం తన వల్ల. ఇదేమవుతుందంటే పోనీ ఆయనకి ఎవరైనా చెప్తే బాగుంటుంది అసలు, సార్ మీరు ఇట్లా మాట్లాడటం వల్ల ఇది దీని అనవసరమైన పబ్లిసిటీ అండి, తెలియని వాళ్ళు కూడా తెలియజెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు ఏదో సినిమా కథ చెప్తూ ఉంటారు, రాజుగారు భార్య ఏదో చేస్తే గుర్రానికి నోరు కట్టేసుకుంటూ తీసుకెళ్తున్నాడట. అంటే ఎవరో చెప్పొద్దన్నాడంట అతన్ని అనుచరుడికి, గుర్రానికి నోరు కట్టేసి తీసుకెళ్తున్నాడంట. ఎందుకు ఇదంతా ఎందుకు? రాజుగారి భార్య పిత్తిందండి, ఈ విషయం చెప్పొద్దు అని చెప్తుంటే గుర్రానికి నోరు కట్టేసి తీసుకెళ్తుంటే ఏంటయ్యా గుర్రానికి నోరు కట్టేసాను అడిగితే అతన్ని, రాజుగారి భార్య పిత్తిందండి, ఎవరికి చెప్పొద్దు అని నేను కట్టేశాను అని చెప్పాడంట. ఇలా రోడ్డుంటా అడిగిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది ఇది. అందుకనే ఊరుకోవాలి, ఏదైనా జరిగినప్పుడు కామ ఊరుకుంటే సరిపోద్ది. మనకి ఇప్పుడు మన కామెంట్లు చూసుకోండి, చాలా చోట్ల చాలా ఛానల్స్లో రకరకాల వీడియోలకి కామెంట్లు చూసుకోరు, కొంతమంది ఇదే పనిగా కామెంట్లు చదువుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన మీద ఏమైనా విమర్శలు వచ్చినా కానీ ఊరుకుంటే గొడవే ఉండదు. ఊరుకోకుండా ఊరికే మనం మురిగామనుకోండి, అది చూసే వాళ్ళకి కూడా బాగోదు, న్యూసెన్స్గా ఉంటుంది. సో ఒక మంత్రి స్థాయిలో ఉండి అలాంటి ఏదైతే లలిత కళకు సంబంధించి ఏదైతే అంతకుముందు జరిగాయో అవి వాస్తవాలన్న సంగతి కూడా అందరికీ తెలిసిపోయింది. దాని తర్వాత అక్కడ కొన్ని విషయాలు కూడా చాలా వచ్చాయి. సో అనవసరంగా ఉత్తి పుణ్యానికి ఇది ఇంకొద్దిగా రాద్ధాంతం చేసుకోవడం కాకపోతే దీన్ని ఇక్కడతో మీరు అన్నట్టు వదిలేయకుండా దానికి మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటి కలెక్షన్స్ మీద, కలెక్షన్స్ నుంచి తన క్యారెక్టర్ వల్లే ఇంకొద్దిగా ప్రచారం పొందుతుందని చెప్పి మళ్ళీ ఈయన మళ్ళీ ప్రచారం చేయడం, అంటే నాకు తెలిసి సెకండ్ వీక్ కూడా కొనసాగాలంటే ఇలాంటి ప్రచారాలు సినిమాకి అదే అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు టీవీలోని వాటిలో ఈ ప్రెస్ మీట్లు వచ్చినప్పుడల్లా ఎవరికి వాళ్ళు ఏముందో చూద్దాం. అసలు ముఖ్యంగా సక్సెస్ అంటే సక్సెస్ అన్నా కానీ అందులో ఏదో మసాలా ఉందని భావించేస్తారు. ఇప్పుడు ట్రోలర్స్కి మీమర్స్కి ఇది పెద్ద బిర్యానీ అన్నట్టే, బిర్యానీ లాగా వెళ్ళిపోతున్నారు. అసలు ఏముందో చూద్దామని ఎక్కడ చూసినా ఇదే తందండి, అక్కడ ఏదో జరిగిందంట, దాంట్లో ఏదో ఉందంట అని వెళ్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న బిట్టి ఇలాంటిది పెట్టుకుంటే ప్రతి సినిమాలోనూ నిజంగా చెప్పాలంటే కలెక్షన్లు వస్తాయేమో, అదే నిజమనుకుంటే. ఇది అందరూ చేస్తారు, ఇక్కడికి నుంచి ఏదో ఒకటి పెట్టుకుని ఇలాంటి పాత్రలు పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా అనుకుంటే అట్లా అంటే ఏం ఆడవండి. ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, ఆయన స్టోరీ మళ్ళీ పెళ్ళిన సినిమా తీశారు, వీడియోలు చేశారు. దాని మీద నరేష్ గారి ఇష్యూ, పవిత్ర లోకేష్ ఇష్యూని బోల్డ్ మంది వీడియోలు చేసుకుంటూ వెళ్ళారు. మరి మళ్ళీ పెళ్ళిన ఏకంగా సినిమా తీస్తే ఇంకా బాగా చూస్తారు అనుకుంటే వెళ్ళారా పోనీ చెప్పండి, సినిమాకి ఏం చూడాల. ఇది అంతే జనాలు దానివల్ల సినిమాలు చూస్తారనుకోవడం పొరపాటు అండి. సినిమాలో దమ్ముంటే చూస్తారో లేకపోతే లేదు, అంతేగాని ఆ కలెక్షన్స్కి నేనే కారణం. ఇగో ఇది శాంబా పాత్ర పెట్టడం వల్ల ఇది వచ్చింది అని అనవసరంగా చేసుకోవటం, అంతే ఏమి నేను చెప్పేది. అంటే మొత్తానికి శాంబాబు పాత్ర వహించింది పృథ్వీ గారు, అయితే ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీతో ఆ పేరుతో బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎవరైతే
పృథ్వీ గారికి ఎక్కర్లేని గుర్తింపు వచ్చింది, మాకు చాలా ఇంత గుర్తింపు ఏ సినిమాకు నాకు రాలేదని చెప్పి తనే చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనే పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి శ్యాంబాబు గారి మీద, దీన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు అనుకోవచ్చా రాంబాబు గారు? అంటే ఇక ఈ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. మనం కూడా ఆయన ఏదో అన్నారని చెప్పి మనం కూడా ఓ వీడియో అంతంతసేపు కూడా చేసుకెళ్ళటం అనవసరం అనిపిస్తుంది నాకు కూడా. ఊరుకుందామండి, అదే ఉత్తమం. ఇక్కడతో పూల్ స్టాప్ పెట్టేద్దాం. ఓకే సార్. మొత్తానికి మూవీ అనేది సక్సెసా సక్సెసా సార్? నేనైతే సక్సెస్ అనుకుంటున్నాను, నాకు నోరు తిరగకపోతే సక్సెస్. ఓకే, చూద్దాం సార్ మొత్తానికి రాంబాబు గారి వల్ల ఏం జరగబోతుంది. సో ఇదండి మొత్తానికి మూవీ సక్సెస్.